మెదక్ జిల్లాలోని కుల్చరంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను స్థానిక బస్ స్టాండ్ వద్ద బీఆర్ఎస్ టీఆర్ఎస్ శ్రేణులు గురువారం దగ్ధం చేశాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకుని మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రధాని దిష్టిబొమ్మను ఊరేగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కుల్చరం ఎంపీపీ మంజుల కాశీనాథ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ నంగునూరు గౌరీశంకర్ గుప్తా, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కరంటు రాజుగౌడ్ మాట్లాడుతూ ఎవరెవరిని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. బీజేపీ కుట్రలు కుతంత్రాలు మానుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ప్రధాని కావడం నలుగురు ఎమ్మెల్యేలను డబ్బు పెట్టి కొనడానికి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ నిజాయితీని నిరూపించుకుంటూ వాళ్ళను మన పోలీసు వాళ్లకు అప్పచెప్పడం జరిగింది. కావున ఇటువంటి ఆలోచనలు బీజేపీ మానుకోవాలి. ఎన్ని ఆలోచనలు చేసినా ఎటువంటి కథలు పడ్డా ఇక్కడ మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ గెలవడం ఖాయం. ఎందుకంటే వీళ్ళు ఎంతో డబ్బు పెట్టి కొనడానికి ఎంతో అడ్జస్తున్నారు బీజేపీలో. ఎక్కడైనా ఎన్ని అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ అనేది వేరే ప్రభుత్వాలను పడగొట్టడానికి చూస్తుంది. అటువంటి కథలు నడవయి. ఎటువంటి చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ ఉంటుంది. మునిగోళ్ళు కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇటువంటి బీజేపీ కుటలు కుటంత్రాలు మానుకోవాలని మా టీఆర్ఎస్ తరఫున ఈ రోజు మన కుల్చరం మండలంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చాలా చెడ్డ ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే టీఆర్ఎస్ వాటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మన మునుగోడు ఎలక్షన్లో ఎలాగైనా సరే బీజేపీ రానియాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని దూరదం చాలా దారుణం. అలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా వదలము. అలాగే మన మునుగోడు గడ్డ పైన మన టీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. మునుగోడు ప్రజలు కూడా వాళ్ళకు తగిన శాస్త్ర విధంగానే వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు అలాంటి చెడు విషయాలకు పాల్పడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. కాబట్టి మునుగోడు పైన గులాబీ జెండా ఎగరడము ఖాయమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా